కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ రాజగోపాల్ రెడ్డి అన్న గారికి, అలాగే వైస్ చైర్మన్ సాయి అన్న గోపాల స్వామి అన్న గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి హాజరైన కౌన్సిలర్లందరికీ, పాత్రికేయ మిత్రులకు, మున్సిపాలిటీ సిబ్బందికి అందరికీ పేరు పేరున నమస్కారం. అదేవిధంగా బద్దేల్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు, ప్రతి భారతీయుడికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను. అందరూ మనం ఇంతవరకు విన్నాము, 200 సంవత్సరాలు ఏ విధంగా స్లేవరీలో ఉన్న మన భారతదేశానికి ఎంతో మంది మహనీయుల త్యాగఫలంతో మనము స్వాతంత్రం సంపాదించుకున్నాము. ఆ రోజు వాళ్ళందరి కష్టఫలాన్ని, తర్వాత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన స్వాతంత్రాన్ని కాపాడుతున్న బార్డర్లో ఉన్న సర్వీస్ మ్యాన్ వాళ్ళందరి త్యాగఫలాన్ని, అలాగే ఇంత పురోగతికి ఇంతవరకు పాటుపడిన ప్రతి ఒక్కరికి కూడా మనం అందరం ఈ రోజు వాళ్ళందరినీ స్మరించుకోవాలి, వాళ్ళందరికీ నివాళులు అర్పించుకోవాలి. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులైనటువంటి డాక్టర్ సుధా మేడం గారికి, అలాగే మధ్యాహ్న పురపాలక సంఘ ప్రథమ పురటువంటి చైర్పర్సన్ రాజగోపాల్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి వైస్ చైర్మన్లు, కౌన్సిల్ సభ్యులు, ఆఫీస్ సిబ్బంది, పాత్రికేయులకి అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనందరం కూడా ఇందాక మన చైర్మన్ గారు చెప్పారు, మనం ఏ విధంగా స్వాతంత్రాన్ని సిద్ధించుకున్నాము అనేది 75 సంవత్సరాలుగా భారతదేశం ఎదుగుతూ ఉందనే కార్యక్రమాన్ని మనం వింటూ ఉన్నాము. అలాగే గత సంవత్సరం కూడా మనము అభ్యున్నతి, అలాగే అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడుతూ చంద్రయాన కార్యక్రమాన్ని కూడా, అంటే అగ్రరాజ్యాల సరసన భారతదేశం కూడా నిలబడింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాన్ని మనం గర్వంగా చెప్పుకుంటూ, రాబోయే కాలంలో కూడా మన మధ్యాహ్న పురపాలక సంఘంలో దాదాపు అన్ని రకాల అభివృద్ధి పనులు చేసుకుంటూ, ముందు ముందు కూడా ఇలాంటి అభివృద్ధి పనులు ప్రజలకు అందజేస్తూ కౌన్సిల్ ముందుకు సాగాలని కోరుకుంటూ, అలాగే ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే. బోలో భారత మాతా కీ జయ. ప్రజ్ఞ ప్రతిజ్ఞ సార్. సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయాభివృద్ధులే నా ఆనందానికి మూలము. బోలో భారత్ మాతా కీ జై.